అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వచ్చిన ఓ సమస్యను నాసా ఆస్ట్రోనాట్లు విజయవంతంగా సరిచేశారు. ఓ పవర్ కేబుల్ ట్రిప్ అవడం ద్వారా విద్యుత్ సరఫరాలో వస్తున్న అంతరాయాన్ని అధిగమించేందుకు అంతరిక్ష కేంద్రానికి సోలార్ ప్లేట్లను అమర్చారు. ఇదేదో భూమిపై ఉండి చేసిన ప్రయోగం కాదు. అంతరిక్షంలో 7 గంటల పాటు ఈ ఇద్దరు నాసా ఆస్ట్రోనాట్స్ స్పేస్ వాక్ చేస్తూ ఈ కష్టతరమైన పనిని పూర్తి చేశారు. నాసా ఆస్ట్రోనాట్లు జోష్ కసాడా, ఫ్రాంక్ రూబియో ఈ టాస్క్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. రోల్అవుట్ సోలార్ ఎరేస్ను స్టార్ బోర్డ్ ట్రస్ స్ట్రక్చర్కు అనుసంధానం చేశారు. ఆ వీడియోను నాసా ట్విట్టర్లో షేర్ చేసుకుంది. కెన్ వీ ఫిక్స్ ఇట్, ఎస్ వీ కెన్ అనే ట్యాగ్ను వీడియోకు జత చేసింది. ఈ కొత్త సోలార్ ప్లేట్లను అమర్చడం ద్వారా విద్యుత్ అంతరాయం ఏర్పడిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భాగం ఇప్పుడు 75% సామర్థ్యంతో పనిచేయడం మొదలుపెట్టింది. గ్రౌండ్ స్టేషన్లో ఉండే వాళ్ళు ఆస్ట్రోనాట్స్ను గుర్తుపట్టేందుకు వీలుగా తమ డ్రెస్సుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. 68 ఎక్స్పిడిషన్కు చెందిన క్రూ మెంబర్ EV-1గా కసాడా తన సూట్పై రెడ్ స్ట్రిప్స్ కట్టుకున్నారు. EV-2గా ఉన్న రూబియో అన్మార్క్డ్ సూట్ను ధరించారు. ఈ ఇద్దరు ఇలా స్పేస్ వాక్ చేస్తూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోపాలను సరిచేయడం ఇది 2వసారి.